ఓకేనండి, మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో అప్లికేషన్ చేసాం, అవునా? లెస్ దాన్ జీరో అనగానే ఏం చెప్పానండి? ఈ రెండు యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అవుతుంది అనగానే లెస్ లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా అని చెప్పి ప్రూఫ్ కూడా చెప్పానండి, ఎందుకు వచ్చిందో కూడా చెప్పాం. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంట్ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో లెస్ లైస్ అనే మాటకి ప్రూఫ్ కూడా చెప్పానండి. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామా? చెప్తారు ఎవరన్నా? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంట్ ఎక్స్ ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్లో, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడేది ఇది. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అవుతుందంటే, ఈ రెండు యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అవుతుందంటే ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్, ఒకటి పాజిటివ్ అవుతుంటే ఇంకోటి నెగిటివ్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ది నెగిటివ్ అయితే రెండోది పాజిటివ్ రావచ్చు. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆల్ఫా, ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఓఆర్ ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా కమ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా. ఇప్పుడు ఆల్ఫా కంటే ఎక్కువ, బీటా కంటే తక్కువ, ఆల్ఫా కంటే ఎక్కువ, బీటా కంటే తక్కువ, ఆల్ఫా కంటే ఎక్కువ, బీటా కంటే తక్కువ. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, ఆల్ఫా కంటే తక్కువ ఉండాలి, బీటా కంటే ఎక్కువ ఉండాలి. కామన్ వాల్యూస్ ఏముంటాయండి? ఇక్కడ రెండు జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. కామన్ వాల్యూస్ ఇక్కడ ఏమీ ఉండవు. మొత్తం మీద ఫైనల్గా ఏమి వచ్చినట్టు? ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా బీటా వచ్చినట్టు లెక్క. అలాగ మీకు నేను ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంట్ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో అంటే లెస్ 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 అందరు అనాలండి, లెస్ లైస్ లెస్ లైస్ లెస్ లైస్. చెప్పమ్మా ఒకసారి. లెస్ లెస్ లైస్ లైస్ లెస్ లైస్ అనే మాట ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదు. ఈ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటి ఎక్స్ మైనస్ బీటా అంటే ముందు స్టార్టింగ్ లో ఎక్స్ ఏ ఉండాలి, ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఏ ఉండాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలి, అప్పుడే అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇట్లాగే ఉండాలి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇట్లాగే ఎక్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, అప్పుడే లెస్ లైస్ అనే మాట వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత మీకు ఇన్ఈక్వాలిటీలు అన్ని చెప్పాను గుర్తుపెట్టుకోమని. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా, అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఆల్ఫా కామా క్లోజ్డ్ బీటా, క్లోజ్డ్ ఆల్ఫా కామా క్లోజ్డ్ బీటా. గ్రేటర్ దాన్ జీరో అయితే లెస్ లైస్ కదా, ఇన్ఫినిటీ లెస్ లైస్ కదా, గ్రేటర్ దాన్ డజంట్ లైస్ లెస్ లైస్ కదా, గ్రేటర్ దాన్ డజంట్ లైస్ అంటే ఆల్ఫా కంటే తక్కువ బీటా కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో నేను చెప్పినాయండి, చెప్పినాయి కదా లాస్ట్ క్లాస్లో, లాస్ట్ క్లాస్ చెప్పినాయనా? ఎస్ సార్. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా క్లోజ్డ్ యూనియన్ క్లోజ్డ్ బీటా టు ఇన్ఫినిటీ. ఓకే, ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా చెప్పినట్టు గుర్తండి.
చెప్తారని మీరు ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ టూ లెస్ దాన్ జీరో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆన్సర్ చెప్పాలండి. చెప్పండి ఎవరు చెప్తున్నారు? చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. ఏంటి జస్వంత్ మాట్లాడు, మాట్లాడటం లేదు. మైనస్ త్రీ కామా టూ ఏ బ్రాకెట్స్? క్లోజ్ ఓపెన్ ఓపెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, ఎందుకంటే దీని జీరోకి ఈక్వల్ చేస్తే మైనస్ త్రీ వచ్చింది. మైనస్ త్రీ వచ్చింది, దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తే టూ వచ్చింది. మైనస్ త్రీ కామా టూ. నెక్స్ట్ మైనస్ త్రీ కామా టూ క్లోజ్డ్ క్లోజ్డ్ చెప్పండి. గ్రేటర్ దాన్ జీరో లెస్ లైస్ గ్రేటర్ దాన్ డజంట్ లైస్, డజంట్ లైస్ అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ త్రీ యూనియన్ టూ కామా ఇన్ఫినిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇదేమో మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ త్రీ క్లోజ్డ్ క్లోజ్డ్ టూ కామా ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ ఎక్స్ లెస్ దాన్ జీరో, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. మీకు ఇలా ఉంటే నచ్చిందండి? ఇలా ఉంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ మైనస్ టూ ఎక్స్ ఉంటే నచ్చిందా మీకు? నచ్చలేదు. టూ ఎక్స్ ప్లస్ త్రీ అట్లా ఉంచండి, దీన్ని ఎక్స్ మైనస్ త్రీ అని రాయండి, అంటే మైనస్ సైన్ వచ్చినట్లు లెక్క. అవును, మైనస్తో మల్టిప్లై చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీని ఎంక చూసి ఆన్సర్ చేయండి మీరు, దీని ఎంక చూసి ఆన్సర్ చేయండి. దీని జీరోకి ఈక్వల్ చేస్తే ఎంత? మైనస్ త్రీ బై టూ. దీని జీరోకి ఈక్వల్ చేస్తే ఎంత? త్రీ. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సార్ ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ, ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ త్రీ బై టూ యూనియన్ త్రీ కామా ఇన్ఫినిటీ. కీర్తి ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఎస్ఆర్ అందరూ ఇది సాల్వ్ అని చెప్పి నేను ఇలా ఇచ్చానండి. గ్రేటర్ దాన్ వన్ ఇలాంటి దానికి ఆన్సర్ చెప్పే దగ్గరే ఓకేనా? ఎక్స్ కనుక్కోవాలి.
దానికి ఆన్సర్ చెప్పండి అండి ఎవరన్నా. ఏం చేద్దాం ఈ ఎక్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలా? మొన్న చెప్పానండి మీకు నేను ఇట్లాగ అన్నోన్ వాల్యూ ఎక్స్ ని దరి తీసుకెళ్తాం రాంగ్ అని చెప్పి చెప్పాను. దాని రీజన్ కూడా చెప్పాను మీకు నేను మొన్న. సార్ 2/(-1) సార్ చెప్పండి. -4/-3 గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు -4 > -3 అంటాం రాంగ్. చూడండి -4/-3 > 1 రైటే. -4/-3 > 1 ఉంటే రైటే, కానీ దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రాంగ్ వచ్చింది. కాబట్టి ఎక్స్ గురించి తెలియనప్పుడు అన్నోన్ సాల్వ్ అంటేనే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమని, ఎక్స్ గురించి తెలియనప్పుడు దీన్ని దరికి మల్టిప్లికేషన్ చేయడం రాంగ్. చాలా మంది పిల్లలు చేసేది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, దీన్ని ఇటు తీసుకెళ్తారు 2 > x అంటారు, రాంగ్ అండి. దానికి ఒక మాట చెప్పాను మొన్న మీకు నేను, 2/(x > 1 అయితే ఏం చెప్పాను, 1 అని దరి తెచ్చుకోమన్నాను, 0 > 0. ఆ తర్వాత తెలిసింది ఏమన్నాను, 0 > 0. నెక్స్ట్ 0 > 0 అంటే ఏం ఫాలో అవ్వమన్నాను, 0 > 0 ఫాలో అవ్వమన్నాను. గుర్తుకున్నాయా? ప్రతి పాయింట్ కూడా పిన్ పాయింటెడ్గా రావాలి, అప్పుడే మీరు ముందుకెళ్ళేది. సుజిత మీరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారమ్మా, ఇక్కడ రావాలి. ఏదైనా అవకాశం ఉన్నంత వరకు వచ్చి ఎక్కువసేపు చేస్తేనే ఉపయోగం, నో డౌట్. దాంట్లో ఇక్కడ రాదగిన వాళ్ళు ఇక్కడికి రాగలిగిన రావాలి క్లాస్కి. 2-x ని x-2 రద్దాం, అప్పుడు -2 చేద్దాం. x-0 ( x-2 > 0. ఇప్పుడు చెప్పండి x-2 ( x-2 > 0 అంటే లెస్ లైస్, లైస్ బిట్వీన్ వాట్, 0 to 2. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది, 0 to 2 లెస్ లైస్. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఒక మిస్టేక్, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయటం అనేది రైటా రాంగా, రాంగ్. అప్పుడు ఏం చేయాలి, 1 అని దరి తీసుకొచ్చుకోవాలి, ఎల్సిఎం తీయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, a/b > 0, a/b > 0. మనకి 2-x ఉంటే మనకి ఇష్టం ఉండదు, అందువల్ల x-2 అని రాసా, > 0 > 0 అని రాసా. ఎక్స్ అంటే x-0, అప్పుడు x-0 ( x-2 > 0 అంటే లెస్ లైస్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఇవన్నీ కూడా ఇంటర్వల్స్ ఇన్ఈక్వాలిటీస్ మీదనండి. x-1 > 0 అనగానే ఇంప్లైస్ x belongs to ఏం చెప్తారు, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ షుడ్ బి హ్యాపెండ్ x-1 ( 0 ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దట్ అకర్స్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ x-1 ) 0 ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఎస్ ఆర్ నో? ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ x-1 ) 0 ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎస్ ఆర్ నో? ఏంటి జశ్వంత్, ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ x-1 ) 0
ఏంటండి ఒకరు కూడా చెప్పట్లేదు? చూడండి చూడండి, ఎక్స్ ప్లస్ లో వన్ రాసామనుకో జీరో వచ్చింది, ఎక్స్ ప్లస్ లో వన్ రాస్తే ఏమొచ్చింది? వన్ మైనస్ వన్ జీరో వచ్చింది. వన్ దగ్గర తప్పించి ఎక్సెప్ట్ వన్ ఏ రియల్ నెంబర్ రాసినా హోల్ స్క్వేరే కాబట్టి పాజిటివ్ వచ్చింది. కాబట్టి వన్ దగ్గర మటుకు జీరో వచ్చింది, వన్ కాని చోట పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఆఫ్ వన్ అవుతుంది. అర్థమైందా? చూసి అర్థమైందా? వర్ష నెక్స్ట్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ కడతా ఆర్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ బిలాంగ్స్ టు చెప్పాలి. ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్? ఎస్. వన్ దగ్గర జీరో అవుతుంది, వన్ కాని చోట పాజిటివ్ అవుతుంది. మనకు పాజిటివ్ అయిన పర్లా ఈక్వల్ జీరో అయిన పర్లా ఫర్ ఎవ్రీ నెంబర్ జరిగింది. ఎక్స్ మైనస్ వన్ లెస్ దాన్ జీరో ప్లస్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్? ఏంటండి ఒకరు కూడా ఆన్సర్ చెప్పరు? సంథింగ్ హోల్ స్క్వేర్ నెగిటివ్ అయిద్దా? హోల్ స్క్వేర్ వాల్యూ ఇప్పుడు నెగిటివ్ అయిద్దా? మరి అవ్వదు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎంటీ సెట్. ఆన్సర్ లేయండి కీర్తి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎంటీ సెట్. ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ బిలాంగ్స్ టు నెగిటివ్ ఎప్పుడు అవ్వదు కానీ ఈజ్ఈక్వల్ జీరో ఎప్పుడైంది? నెగిటివ్ ఎప్పుడు అవ్వదు కానీ ఈజ్ఈక్వల్ జీరో ఎప్పుడైంది? లెస్ దాన్ జీరో అయిన పర్లా ఈక్వల్ టు జీరో అయిన పర్లా? లెస్ దాన్ జీరో అయ్యే ఎక్స్ వాల్యూస్ ఉండవు కానీ ఈక్వల్ టు జీరో అయ్యే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయా? వన్ దగ్గర మాత్రం జీరో అవుతుంది, వన్ కాని చోటే కా అది జరగదు. ఇక అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ జీరో అయ్యే వాల్యూస్ లేవు, ఈజ్ఈక్వల్ జీరో వాల్యూస్ వన్ ఒకటే. కాబట్టి ఓన్లీ వన్ ఒకటే, సింగిల్ టర్మ్ సెట్ వన్, సింగిల్ టర్మ్ సెట్ వన్. నెక్స్ట్ అండి సాల్వ్ మైనస్ వన్ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ బై టూ. సాల్వ్ మైనస్ వన్ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ బై టూ, అన్నిట్లోనూ టూ యాడ్ చేయండి, ఇప్పుడు మైనస్ టూ ఉంది కాబట్టి. ఎంత వచ్చింది? త్రీ బై టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ. బై త్రీతో డివైడ్ చేసినప్పుడు, త్రీతో డివైడ్ చేసినప్పుడు ఫైవ్ బై సిక్స్. ఫైవ్ బై సిక్స్ క్లోజ్ బ్రాకెట్స్ అండి, ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్ బ్రాకెట్స్.
ఫాలో అవుతున్నట్టేనా అందరూ? ఫాలో అవుతున్నట్టేనా? రాశారు అందరూ? నెక్స్ట్ అండి. సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూస్ ఫైండ్ చేయమని. 5/8 ⁴ - 3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/5 ⁴ - x - 2. ఫైవ్ బై ఎయిట్ వోల్ పవర్ 4 - 3x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/5 వోల్ పవర్ x - 2. మీకు సెట్స్ అండ్ రిలేషన్స్ సిబిఎస్ఈలో ఉందండి, అట్లాగే ఇన్ఈక్వాలిటీలో కూడా ఉంది. +1లో ఇన్ఈక్వాలిటీస్ యొక్క చాప్టర్ పేరు +1లో ఉందండి. ఇన్ఈక్వాలిటీస్ మై సుజిత +1లో ఉంది. అందరు టెక్స్ట్ బుక్ కొట్టుకొని చూసుకోండి. నేను చెప్తాను ఉండండి, ప్రతీకి రెఫరెన్స్ ఇస్తున్నాను నేను. జస్వంత్ సెట్స్ అండ్ రిలేషన్స్ +1లో ఉంది, సాల్వ్డ్ ఎగ్జాంపుల్తో సహా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ +1లో ఉంది, ముందు అవి చేసేసేయండి. అర్థమైందా? క్లాస్ నోట్స్ అది చేసేసేయండి, సరిపోయింది. చూడండి ఇక్కడ a/b వోల్ పవర్ ఎన్నని, b/a అని రాసినప్పుడు వోల్ పవర్ ఎన్ రాయాలి, -n అని రాయాలి. అవునా? అవునా? రాయండి. 8/5 వోల్ పవర్ దీన్ని ఎంత ఉండిపోయాలి, -2 ఉండిపోయాలి. ఓకేనండి. బేస్లు ఎలా ఉన్నాయి, 1 కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి వీటి మధ్య నేను ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతా కదా. బేస్ వాల్యూ మీకు ఇంత ముందు చెప్పానండి, 0 < a < b. a^r కి b^r కి మధ్య సైన్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు సార్ ab is more than 0 అన్నప్పుడు సార్, ఇది గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి వీటి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవదండి. 3x - 4 > 3 x - 2 3x - x > 4 - 2 2x > 2 x > 1 > 1 అంటే x belongs to ∞.
సరే అండి, స్టార్టింగ్ లో ఇప్పుడు అందరు చెప్పే ఇన్ఈక్వాలిటీస్లు ఇవే చెప్తూ ఉంటారు అండి. ఇంజనల్గా మీ కాలేజీకి వెళ్ళినా కానీ ఇవే చెప్తూ ఉంటారు ఇంజనల్గా. నెక్స్ట్ అండి, వేవి కరు మెదడ్. వేవి కరు మెదడ్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. వేవి కరు మెదడ్ చూడండి. నేను ఒక ఇన్ఈక్వాలిటీ కన్సిడర్ చేస్తున్నానండి, నేను ఒక ఇన్ఈక్వాలిటీ కన్సిడర్ చేస్తున్నా. ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ బై ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ ఇది లెస్ దాన్ జీరో ఎప్పుడు అవుతుంది కనుక్కోవాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఎప్పుడు అవుతుంది కనుక్కోవాలి, గ్రేటర్ దాన్ జీరో కనుక్కోవాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కనుక్కోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ న్యూమరేటర్ ఎప్పుడు జీరో అవుతుందో కనుక్కోండి. న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేయండి. న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ జీరో అవుతుంది. ఎప్పుడు జీరో అవుతుందండి ఇది? ఎక్స్ వాల్యూ 1,1 అయినప్పుడు. ఎందుకంటే 1,1 ఎందుకు రాశానంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, అంటే ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ కదా, కాబట్టి 1,1 టూ టైమ్స్ రాశా. నెక్స్ట్ డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయండి. ఎక్స్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ని జీరోకి ఈక్వల్ చేశా. ఎక్స్ ఎంత వచ్చిందండి? 3,3,3 అని వచ్చింది. తర్వాత ఏం చేయాలండి? వీటిని అన్నింటిని కూడా రైట్ అబోవ్ వాల్యూస్, అబోవ్ ఎక్స్ వాల్యూస్ ఆన్ ద రియల్ లైన్, ఆన్ ద రియల్ లైన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. ఓకే, అక్కడి వరకు అర్థమైంది అందరికి? రాయండి అండి, మీరు కూడా రాయండి. న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేయండి, ఎక్స్ వాల్యూస్ ఫైండ్ చేయండి. డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయండి, ఎక్స్ వాల్యూస్ ఫైండ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒక రియల్ లైన్ మీద అసెండింగ్ ఆర్డర్లో రాద్దామండి. అదే మాట రాయండి మీరు కూడా. పై కొంచెము మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నేను ప్రోగ్రెషన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ అన్నీ కూడా దాంట్లో పెట్టాను, నేను నెట్లో పెట్టాను, చూడమని చెప్పి చెప్పండి అందరికీ. లేకపోతే అది ఫార్వర్డ్ చేయండి అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి, చూసుకుంటారు వాళ్ళు సీక్వెన్స్ అండ్ సిరీస్. మీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టండి. ఏంటి ఆ యూట్యూబ్లో ఉంది, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం దాన్ని, ఛానల్ని కూడా. రాద్దామండి, నంబర్ లైన్ మీద రాద్దామా?
నెంబర్ లైన్ మీద చెప్పనండి. చిన్న రూట్ ఏంటి? అన్నిటికంటే చిన్న రూటు వన్. నెంబర్ లైన్ మీద ఏ నెంబర్ రాసిన ఎన్నిసార్లు రాస్తాం? ఒకసారి రాస్తాం, రెండుసార్లు రాస్తామా? ఒకేసారి రాస్తాం. వన్ రాయండి, తర్వాత టూ రాయండి, తర్వాత త్రీ రాయండి. వన్ టూ త్రీ. చూడండి, నేను ఈ దగ్గరనే రాస్తున్నానండి, నెంబర్ లైన్ ఈ దగ్గరనే వేస్తున్నాను. చూడండి, చూడండి, మీకు నచ్చిన ఒక త్రీ కంటే ఎక్కువ ఒక వాల్యూ చెప్పండి అండి. మీకు త్రీ కంటే ఎక్కువ వాల్యూ, మీ మీకు నచ్చిన వాల్యూ చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు త్రీ కంటే నచ్చిన ఒక వాల్యూ చెప్పండి. ఫోర్, ఫోర్ తీసుకెళ్ళి ఇక్కడ రాయండి. ఫోర్ తీసుకెళ్ళి దీంట్లో సబ్మిట్ చేయండి. ఫోర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు పాజిటివ్ వచ్చింది. త్రీ కంటే ఎక్కువ ఉండే ఒక వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాయండి. ఫోర్, ఫోర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ వచ్చింది. ఫోర్ మైనస్ టూ పాజిటివ్ వచ్చింది. ఫోర్ మైనస్ త్రీ హోల్ క్యూబ్ పాజిటివ్ వచ్చింది. అంటే రిజల్ట్ అంటే పాజిటివ్ వచ్చింది. ఎలా వచ్చింది సైన్? లిఖిస్తా ఇది, ఈ సైన్ ఎలా వచ్చింది చెప్పాలి మా జయ్యని. ఈ సైన్ ఎలా వచ్చింది మా? త్రీ కంటే ఎక్కువ ఉండే ఒక ఎక్స్ వాల్యూ కనెక్ట్ చేయాలి. త్రీ కంటే ఎక్కువ ఉండే ఒక ఎక్స్ వాల్యూ కనెక్ట్ చేయాలి. ఏదో ఒకటి చెప్పండి, ఒకటి. ఫోర్ చెప్పండి. ఫోర్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేసాం. ఫోర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ పాజిటివ్. ఫోర్ మైనస్ టూ వచ్చేది రిజల్ట్ అంటే పాజిటివ్. వాల్యూ అక్కర్లేదు, పాజిటివ్ నెగిటివ్ చదివితే చాలు. ఫోర్ మైనస్ త్రీ పాజిటివ్, అంతా పాజిటివే. ఓకే, టూకి త్రీకి మధ్యలో ఒక వాల్యూ చెప్పండి మీకు నచ్చిన వాల్యూ. ఒకటి టూ పాయింట్ ఫైవ్, మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తూ చెప్పండి. టూ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ పాజిటివ్. టూ పాయింట్ ఫైవ్ మైనస్ టూ పాజిటివ్. టూ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ నెగిటివ్, నెగిటివ్కి హోల్ క్యూబ్ నెగిటివ్. టోటల్గా రిజల్ట్ ఏంటో నెగిటివ్. వన్కి టూకి మధ్యలో ఒక వాల్యూ చెప్పండి. నెక్స్ట్ వన్కి టూకి మధ్యలో ఒక వాల్యూ చెప్పండి. వన్ పాయింట్ ఫైవ్, ఓకేనా? నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్, వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ. వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, వన్ పాయింట్ ఫైవ్ మైనస్ టూ, వన్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ నెగిటివ్ హోల్ క్యూబ్ నెగిటివ్. రిజల్ట్ ఏంటో నెగిటివ్ బై నెగిటివ్. రిజల్ట్ అంటే ఏమైంది? నెగిటివ్ బై నెగిటివ్. రిజల్ట్ అంటే ఏమైంది? పాజిటివ్. నెక్స్ట్ వన్ కంటే తక్కువ వాల్యూ చెప్పండి మీకు నచ్చిన వాల్యూ. ఎవరు ఆన్లైన్లో ఒక్కరు కూడా మాట్లాడతలేదు. ఎట్లా వచ్చి చదువు? వన్ కంటే తక్కువ ఒక వాల్యూ కూడా చెప్పరా మీరు? చెప్పాలి, అడగంగా ఆన్సర్లో. వన్ కంటే తక్కువ ఒక వాల్యూ చెప్పండి. జీరో పాయింట్ టూ ఫైవ్ సార్. వన్ కంటే తక్కువ ఒక వాల్యూ చెప్పండి. జీరోనా? సరే, జీరో మైనస్ వన్ హోల్ స్క్వేర్ పాజిటివ్. జీరో మైనస్ టూ, జీరో మైనస్ త్రీ నెగిటివ్ హోల్ క్యూబ్ నెగిటివ్. రిజల్ట్ ఏంటో పాజిటివ్. చెప్పాలి మీరు. మా సుజిత మాట్లాడమ్మా, సుజిత జైని.
మాట్లాడండి కీర్తి, ఏడు అడిగిపోయావు మళ్ళీ మాట్లాడతలేదు ఇవాళ కీర్తి, ఎక్కడున్నావు? సరే సుజిత మాట్లాడు, సుజిత జైని మాట్లాడండి. నేను చెప్పింది అర్థమైందా అర్థం కాలేదా? మొత్తం మొత్తం అర్థమైందా? చెప్పు నాకు చెప్పు, ఈ పాజిటివ్ సైన్ ఎలా వచ్చింది చెప్పు. సార్ త్రీ కన్నా గానీ ఒక టర్మ్ పెద్దది తీసుకుంటే అప్పుడు మనకి త్రీ కంటే ఒక నెంబర్ ఎక్కువ తీసుకుంటే. ఎస్ సార్. ఎంత తీసుకున్నావు? ఫోర్ సార్. ఫోర్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తే పాజిటివ్ 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 రిజల్ట్ అంటే పాజిటివ్ వచ్చింది. ఎస్ సార్. ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది? సార్ 2.5 తీసుకున్నప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మధ్యలో ఒక వాల్యూ తీసుకుంటే 2.5 తీసుకుంటే ఇది పాజిటివ్ పాజిటివ్, కిందది నెగిటివ్ నెగిటివ్ వచ్చింది. 1 కి 2 కి మధ్యలో పాజిటివ్ ఎందుకు వచ్చింది? సో 1.5 వాల్యూ తీసుకుంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ నెగిటివ్ వచ్చింది సార్. ఓకే అట్లాగా ఓకే, వాల్యూ తెలిసినట్టేగా. ఎస్ సార్. ఇంకా లెక్కకు ఆన్సర్ వచ్చినట్టే అండి, ఇక లెక్కకు ఆన్సర్ వచ్చినట్టే ఇక. ఇప్పుడు చెప్పండి లెక్కకు ఆన్సర్ వచ్చినట్టే, ఇప్పుడు చెప్పండి ఎక్స్ నెగిటివ్ ఎప్పుడు వచ్చింది చూడండి నెగిటివ్. ఇంకోటి కూడా చూడండి, ఇంకోటి కూడా ఏం జరిగింది అంటే 1 దగ్గర ఏమైతే అని అడిగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్స్ ఏవి? 3 కంటే ఎక్కువలో పాజిటివ్, 2 కి 3 కి మధ్యలో నెగిటివ్, 1 కి 2 కి మధ్యలో పాజిటివ్, 1 కంటే తక్కువలో పాజిటివ్. మరి 1 దగ్గర చూద్దాం, 1 దగ్గర 1 సబ్మిట్ చేసాము ఇంకేమైంది, 1 - 1 ఎంత? 0. 1 దగ్గర 0 వచ్చింది, 1 దగ్గర ఏమొచ్చింది ఇది ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. 2 దగ్గర ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొచ్చింది? 2 దగ్గర 1 దగ్గర 0 వచ్చింది, 2 దగ్గర 2 - 2 0 అని వచ్చింది, 3 దగ్గర డినామినేటర్ 0 అవుతుంది అంటే అన్డిఫైన్డ్. అంతా ఉంది, మొత్తం ఉంది మన దగ్గర ఇక్కడ ఏ టు జెడ్ ఉంది. 3 కంటే ఎక్కువలో చెప్పండి పాజిటివ్, 3 దగ్గర 2 కి 3 కి మధ్యలో, 2 దగ్గర 1 కి 2 కి మధ్యలో, 1 దగ్గర 1 కంటే తక్కువలో. అంతా ఉంది ఇన్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి, మొత్తం ఉంది ఇన్ఫర్మేషన్, దాన్నే రాయండి. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? ఇన్ బిట్వీన్ 2 అండ్ 3, ఇన్ బిట్వీన్ 2 అండ్ 3 ఓన్లీ. నెక్స్ట్ ఓకేనా, ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది? నెగిటివ్తో పాటుగా 0 ఏ వాల్యూస్ కూడా రాసుకోవాలి, నెగిటివ్తో పాటుగా 0 ఏ వాల్యూస్ కూడా రాసుకోవాలి. 2 కి 3 కి మధ్యలో 2 అండ్ 3 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. 2 అండ్ 3 కన్సిడర్ చేయకూడదు, 3 కన్సిడర్ చేయకూడదు, 3 దగ్గర అండిపోయింది కాబట్టి. 2 కి 3 కి మధ్యలో 2ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, 2ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, 3ని ఇంక్లూడ్ చేయకూడదు. అట్లాగే ఇక్కడ 1 దగ్గర 0 అవుతుంది, యూనియన్ 1, సింగిల్ టర్మ్ సెట్ 1. అర్థమైందో లేదో? బిట్వీన్ 2 టు 3 నెగిటివ్, 2 దగ్గర 0 అని ఇంక్లూడ్ చేసా 2ని, 1 దగ్గర కూడా ఇంక్లూడ్ చేసా, యూనియన్ సింగిల్ టర్మ్ సెట్ 1. చెప్పాలి నెక్స్ట్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది చెప్పండి, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది చెప్పండి. -∞ to 1, 1 దగ్గర 0 వచ్చింది వదిలేయాలి, 1 వదిలేయాలి, 1 టు 2 యూనియన్, 3 టు ∞. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది చెప్పండి? పాజిటివ్తో పాటుగా ఈజ్ ఈక్వల్ టు 0 కూడా అవ్వాలి. ఇక్కడ పాజిటివే, ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు, -∞ నుంచి 2 వరకు వెళ్ళిపోవచ్చు, 2కి ఇంక్లూడెడే, 2 దగ్గర 0 వచ్చింది ఇంక్లూడెడే, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోతుందండి. 1 వచ్చింది, 2 కూడా వచ్చింది, యూనియన్ ఓపెన్, 3 టు ∞. ఇక్కడ ఎందుకు క్లోజ్ పెట్టాము? 2 దగ్గర 0 అవ్వచ్చు, మనకి 0 కూడా అవ్వాలి.
త్రీకి ఎందుకు ఓపెన్ పెట్టాము? అన్డిఫైన్ కాబట్టి. త్రీ దగ్గర అన్డిఫైన్ కాబట్టి. ఎప్పుడు మైనస్ ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్టే తీసుకుంటాం. ఓకేనా?